మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఏ చెప్పైనా సరే 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని తీసుకురాట మంచి కాలం మీరే చెప్పండి. ఆరోగ్యం చదువు ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇంకా మనలో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంటింటికి వచ్చినప్పుడు కొంతమంది ఆకాశవాణి చెప్పారు, సార్ మాకు ఇంకా కొన్ని మిగిలేదు. నేను చెప్తున్నా వచ్చే 2 నెలల్లో మళ్ళీ సర్వే చేయబోతున్నాం. మీ సచివాలయంలో మీరు అర్హులుగా ఉంటే అక్కడ అప్లికేషన్ అర్జీ పెట్టుకోండి. ఖచ్చితంగా జూన్ నెల మే జూన్ కల్లా ఆ మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఇవ్వటమే కాదు, ఇంతకు ముందు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పుడు మీకు రిజిస్టర్ చేస్తున్నారు. హాయిగా మీకు ఓనర్షిప్ వస్తుంది, హక్కు వస్తుంది. జూన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కరికి 2 లక్షల చీటీలు గడిచబోతున్నాం మీకు ఆ కాలనీలో అని తెలియజేస్తున్నా. ఇలా ఇల్లు చదువులు లేదు ఆత్ర మీరు చాలా మంది డ్వాక్రా ఉన్న వాళ్ళు ఉంటారు. డ్వాక్రా ఉన్న వాళ్ళు చేయతారమ్మా, డ్వాక్రాలో ఉన్నవాళ్ళు ఓరి నాయనో నేను లేని వాళ్ళని అడుగుతున్నారు. ఏమన్నా చెప్పండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో డ్వాక్రా రుణమాఫీ అని చేస్తా అని చెప్పాడు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 11,000 కోట్ల రుణమాఫీ ఉంది. 11,000 కోట్లు ఒక్క రూపాయి కూడా తీసేయాల 2014 నుంచి 2019. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మే మాసం 2019లో 14-15 వేల కోట్లు ఉంటే వడ్డీతో సహా 4 దఫాలు ఆసరా కింద చెల్లిస్తా అన్నాడు. 3 దఫాలు అయింది, 4 దఫా డబ్బులు కూడా పడుతున్నాయి. ఈ నెల చివరి కల్లా మొత్తం పూర్తవుతుంది. ఎవరు మాట మీద నిలబడ్డాడు, ఎవరు మాట చెప్పాడు ఆలోచించాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తాడు. ఇంటికి బంగారం ఇస్తాను, ఇంటికి కారు ఇస్తాను. మీరే చెప్పండి, ఇద్దరిలో వ్యత్యాసం మీకు తెలుసు. ఒకరేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో మాట మీద నిలబడ్డు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇచ్చేది స్పష్టంగా చెప్తాడు, చెప్పేది ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇది కాదా కావాల్సింది మనకి? ఈరోజు నీకు పాలనా సౌలభ్యం కొరకు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ నవరత్నాల ద్వారా ఎవ్వరూ లబ్ధిదారు లేదు. నేను ఇప్పటి వరకు ఒక్క పేపర్ మీద కూడా సైన్ చేయాల. ఎమ్మెల్యే లేదు, సర్పంచ్ లేదు, కౌన్సిలర్ లేదు, చైర్మన్ లేదు. లబ్ధిదారులు ఉన్నారా లేదా సచివాలయంలో చూస్తున్నారు. అక్కడ బ్యాంకు అక్కడ అకౌంట్ లో అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి, పడుతున్నాయి లేదా? ఆలోచించడమ్మా. మీ కొరకు గడిచిన 59 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు 130 సార్లు బటన్ నొక్కి మీకు డబ్బులు ఇచ్చాడు. మీరు ఒక్కసారి 2 బటన్లు నొక్కి బ్యాంక్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఒక్కసారి గ్రామాల్లో పట్టణాల్లో రోడ్లు వేస్తున్నాం, 75 సంవత్సరాల్లో సరైన నీటి వ్యవస్థ లేదు. విందెలు బకెట్లు పట్టుకునేవాళ్ళు. జలదీక్ష పేరుతో 218 కోట్లు తీసుకొచ్చాం. అన్ని అయిపోయినాయి నేను అన్నట్లా ఇప్పుడే మొదలు పెట్టాం. పిడుగుల పట్టణంలో వీధి వీధికి పైప్ లైన్ వేసి కూడా దిగించి దాదాపు 10,000 ఇళ్లకి తాగునీరు ఇచ్చాం. ఇంకా 8,000 ఉన్నాయి. అక్కడక్కడ గ్రామాలు మీరు పోయి మాసవరం చూస్తే పిన్నెల్లి లేదు, చెన్నై పాలెం లేదు, భీమవరం కొట్టగనేపాడు, ఇలా అన్ని గ్రామాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పోయి చూస్తే జానపాడు పల్లె అన్ని గురజాల దాచేపల్లి పట్టణాలు అన్నిటికీ కూడా డబ్బు సేకరించాం. నేను చెప్పేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, వచ్చే 9 నెలల్లో టెండర్లు అన్ని పూర్తయినాయి. గురజాల నియోజకవర్గంలోని 57 గ్రామాలు దాచేపల్లి గురజాల పెదురాల పట్టణంలోని ప్రతి వీధిలో పైప్ లైన్ వేస్తాం 9 నెలల్లో. ప్రతి ఇంటికి కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణారేణి మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాకు మహేశ్వర తెలియజేస్తున్నా. ఈరోజు హాస్పిటల్స్ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజు బ్రాహ్మణపల్లి దగ్గర కడుతున్నాం. 600 పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు ఇంకా ముందు అందరూ గుంటూరు నర్సరావుపేట విజయవాడ పోయి చికిత్స చేయించుకునేవాళ్ళు. వచ్చే సంవత్సరం నుంచి ఇంకెవ్వరు పోక్కర్లా, వచ్చే ఎండాకాలం నుంచి మొత్తం చికిత్సలు ఇక్కడే అందిస్తారు. ఎవరు అక్కడికి పోయి భోజనం ఖర్చు లేదు, ట్రావెల్ ఖర్చు, కారు ఖర్చు, ట్రైన్ ఖర్చు ఏమీ లేకుండా హాయిగా పొద్దున ఇళ్ల నుంచి వచ్చి చికిత్స అందించుకొని ఇంటికి పోవచ్చు. 4-7 కింద స్కూళ్ళన్నీ మరమ్మతులు చేశాం, ఇంకా జరుగుతున్నాయి చర్చలే, అన్ని చేసేసాను, మొత్తం అయిపోయిందని నేను అనట్లేదు. మా సంకల్పాన్ని అర్థం చేసుకోండి. మౌలిక సదుపాయాలు, స్కూళ్ళు, హాస్పిటల్స్, రోడ్లు, నీళ్లు చేస్తున్నాం. సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాము, ఇళ్ళు కట్టించబోతున్నాం. నవరత్నాల ద్వారా చదువుకోవడానికి, ఆరోగ్యానికి,
రైతుల పెట్టుబడికి డ్వాక్రా మహిళలకు ఊరు విమణానికి ఈ రోజు సహాయం చేస్తున్నాం. పెద్ద మనసు చేయండి, ఒక మంచి సాంప్రదాయం తీసుకురండి. మరొక అవకాశం యువకులు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇవ్వండి. తప్పకుండా మీ కష్టాల్లో భాగస్వాములు అయ్యే అవకాశం, మీ కన్నీరు చూసే అవకాశం, ఇవన్నీ చేసుకుంటూ పోతాం. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే ఇటు తిట్టు తిట్టకుండా తీశాడు చంద్రబాబు నాయుడు గారు. ఉన్మాదని భార్య తల్లిని చూడని వాడిని దేశమే చూస్తారని ఎట్టబట్టే అక్కడ తిట్టుకొని ఈ రోజు మళ్ళీ పోయి చట్టాపట్టాలు వేసుకుంటున్నారు. ఎంత దారుణం అంటే రేపు వస్తే స్పెషల్ స్టేటస్, ఏదైతే మనకు సంజీవినో స్పెషల్ స్టేటస్ ఉన్నదంట. ఇంకా గత 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పిల్లలు రాణించి డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. ఆ రిజర్వేషన్ రద్దు చేస్తారంట. ఎందుకు చెప్పు, ఒకరికి పెట్టిన వాళ్ళు మనం అవ్వాలి, ఒక గడుపు నింపిన వాళ్ళు మనం అవ్వాలి, వాళ్ళ ఆటలు తీర్చిన వాళ్ళు మనం అవ్వాలి. కానీ ఒకరి కడుపు కొడితే మనకు వచ్చేది మనం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన స్నేహితులు బాగుండాలి, బంధువులు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి అని మనం కోరుకోవాలి. కానీ నాకు అన్నం కావాలి, ఎదుటోడి కడుపు కొడతానంటాం, ఎంతవరకు ధర్మం ఆలోచించాడు? ఎవరు మీరు అంతా ఈ దేశంలో హిందువులు అయితే ఏంటి, ముస్లిమ్స్ అయితే ఏంటి, క్రిస్టియన్స్ అయితే ఏంటి, సిక్కులు అయితే ఏంటి? ఈ రోజు మీ గ్రామాల్లో వాటర్లో హాయిగా అక్క చెల్లెలు అన్నదమ్ముల్లాగా బతుకుతున్నాం. ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ ఎవరికి విద్వేషాలు లేవు, శత్రుత్వం లేదు. చేపలైతే నాలుగు మంచి పనులు చేస్తున్నాం. కానీ ఈరోజు ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు ఓట్ల కొరకు. ఆలోచించండి తల్లులు, మీరు మీకు పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళలో కూడా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఒక తల్లిగా వాళ్ళని కలపాలని మీరు చూస్తారు, తప్పితే వాళ్ళని విడగొట్టాలని ఏ రోజు మీరు భావించారు. మరి ప్రభుత్వం కూడా అంతే కదా, ప్రభుత్వానికి బిడ్డలు ఉంటారు. ఒక హిందూ అవ్వచ్చు, ఒక క్రిస్టియన్ అవ్వచ్చు, ఒక ముస్లిం అవ్వచ్చు, వాళ్ళని కలపడానికి ప్రభుత్వం చూడాలి, కానీ వాళ్ళని విడదీయడానికి చూడకూడదు. ఈ రోజు ఆ వైషమ్యానికి ప్రేరేపిస్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు. ప్రయోజకులు చేసుకుంటున్నాం, డ్వాక్రా బ్రహ్మాండం రాణిస్తుంది, గ్రామాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి గొడవలు కావాలా, మళ్ళీ మనకి వైషమ్యాలు కావాలా, మళ్ళీ ఈ ప్రాంతం అలజడితో అట్టడిపోవాలా? ఒకప్పుడు నక్సలిజం ఉన్నప్పుడు మీరు చూశారు ఎన్ని కష్టాలు పడ్డారు, అవన్నీ కావాలా? ఆలోచించారు, అవన్నీ తేడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక మంచి వాతావరణంలో మీకు సేవ చేసుకోవాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఏది ఏమైనా నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో నన్ను అనిల్ యాదవ్ గారిని ఎంపీగా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాడు. ఎందుకంటే పెనుమార్పులు తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్కి మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తిని పెట్టి ముందుకొస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఆలోచించారు. ఈరోజు బీసీ గెలిస్తే రేపు ఒక ఎస్సీనో ఎస్టీనో మైనార్టీనో డబ్బు లేకపోయినా పర్లేదు, వీళ్ళు నిలబడచ్చు, వీళ్ళు గెలవచ్చు, వీళ్ళు చట్టసభల్లో పోవచ్చు, ఎమ్మెల్యేను ఎంపీలను పెడతాడు. కానీ ఈ రోజున మనం ఒక బీసీ ఓడిస్తే అరే డబ్బు లేకపోతే ఓడి గెలవలేదా, ఇంక ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళే అగ్రకులం వాళ్ళే నిలబడాలా అని జనం కూడా నీరు గారిపోతారు. ఎవరు మార్చాలి, ఎవరు చేయాలి చరిత్రని, ఎవరు తీసుకురావాలి విప్లవాన్ని? మీరు తీసుకురావాలి. మీ ఓటు ద్వారా సామాన్యుడు కూడా పార్లమెంట్ కు పోవచ్చు. ఒక సామాన్య రాజకీయ కుటుంబంలో పుట్టిన మహేష్ రెడ్డి మీకు సేవ చేస్తున్న వ్యక్తి అసెంబ్లీకి పోవచ్చు అనే చరిత్ర మీరు సృష్టించారు. ఆ చరిత్ర సృష్టించడం మీరు భాగస్వామి అవ్వండి. తప్పకుండా ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కొనసాగుతాయి, ఇంకా మెరుగైన ఫలితాలు ఇద్దాం. వచ్చే సంవత్సరంలో ప్రతి గ్రామంలో తప్పకుండా పైప్ లైన్ వేసి ఇంటికి కూడా బిగించి నేను మీ ఇంట్లో పడేటట్టు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ చిట్ట చివరి చేయుట సభకు ఇచ్చేసిన అక్క చేయడానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాసనసభ్యులు మీ కేంద్రాల ప్రభుత్వం ఆశీర్వదించవలసిందని